ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 141వ నామం శాంత. శాంత అనగా ఏ విధమైన ఒడిదొడుకులు తొట్రుపాటు లేనిది. అనుకూల ప్రతికూల పరిస్థితులు కానీ, ప్రమోద ప్రమాదములు కానీ, లాభ నష్టములు కానీ, సుఖ దుఃఖములు కానీ, జయాపజయములు కానీ, మరి ఏ ఇతరములైన ద్వంద్వముల వలన ఏ విధమైన ఉద్వేగము, భీతి, తొట్రుపాటు కలగని చిత్త నిచ్చల స్థితిని శాంతము అంటారు. శమము కలది శాంత. నిష్కలం, నిశ్చలం, శాంతం అని త్రిపురోపనిషత్తులో దేవీరూపం చెప్పబడినది. సావర్ణము అమృత బీజము. అమృత బీజమే ఆత్మగా కలది. శాంత అంటే సమస్తాన్ని సుఖాంతం చేసే దేవి. శం అంటే శుభము, మంగళము అని కూడా అర్థము. పరమేశ్వరి విశ్వమంతా వ్యాపించి ఉంది, అంతేకాని కొంత పరిధికి మాత్రమే కాదు. చిత్తవృత్తి నివృత్తిని సూచించే స్థితిని శాంతము అంటారు. ఈ స్థితి నిష్క్రియత్వ అలసత్వాలతో ఏమీ పట్టనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు కదలకుండా కూర్చునే స్థితి మాత్రమే కాదు. సాధనతో శాంత స్థితిని పొందవచ్చును. ఈ స్థితి సాధనలో చాలా చాలా విలువైన స్థితి. ఖరీదైనవి పొందడం కష్టం కావచ్చు, కానీ విలువైనవి పొందడం కష్టం కాదు. బంగారం, ఆస్తి ఇలాంటివి ఖరీదైనవి. ఇవి పొందడం కష్టం కావచ్చు, కానీ నిర్మలత్వం, ప్రశాంతత, గాలి, శ్వాసల విలువైన వాటిని పొందడం కష్టం కాదు. సా అను అక్షరంతో అంతమగునది. సా ప్లస్ అంత అంటే శాంత, సాధన. ఈ సకార సంబంధమైన శంను పొంది అనగా శాంతిని, అనగా నిశ్చల చిత్తాన్ని పొంది శ్రీం అనే అమ్మవారిని చేరడంతో పూర్తి అవుతుంది. యోగ్యతా స్థితిని ఇచ్చు అమ్మవారిగా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. మనశ్శాంతి అంటే ఆత్మకు శాంతి. సాధారణంగా ప్రతి ఒక్కరూ నా మనస్సుకు శాంతి కావాలి, నేను అశాంతిలో ఉన్నాను అంటారు. ఇక్కడ నేను అను శబ్దము నోటి నుండి వస్తుంది. మనలోనే ఉండి నేను అని పలుకుతున్నది ఎవరు? ఈ నేను ఎవరు? ఇది తెలుసుకోవడం అందరికీ ముఖ్యం. తమకు తాముగా నేను అని పలుకుతున్నది చైతన్యాత్మక శక్తి, నిరాకారమైనది. జ్యోతిర్బంధు స్వరూపాత్మ పంచభౌతిక దేహాన్ని ధరించిన పిమ్మట జీవాత్మ అని పిలువబడుచున్నది. ఆత్మ శరీరం నుండి వేరుగా నిరాకార స్వరూపమును అనగా అశరీరమైనప్పుడు చూడలేదు, మాటలు వినలేదు. ఆత్మ శరీర ధారణ చేసినప్పుడు జీవాత్మ సుఖ దుఃఖములను, శాంతి అశాంతులను అనుభవం చేయగలుగును. శరీరం లేని ఆత్మకు అశాంతి దుఃఖములు ఉండవు. జీవాత్మగా ఉన్నప్పుడే అవి అనుభవిస్తుంది. ఆ సమయంలో జీవాత్మ శాంతిని కోరుకుంటుంది. ఈ అశాంతి అనే బాధను అనుభవించినప్పుడే శాంతిని కోరుకుంటారు. లేకుంటే మనశ్శాంతి కావాలి అని ఎవరూ కోరుకోరు కదా. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. ఏ విధమైన ఒడిదుడుకులు తొట్రుపాటు లేనిది. సకార సంబంధమైన శంను పొందింపచేసి సాధకుని తన దగ్గరకు చేర్చునది. శమము కలది శాంత అని అర్థము. అంతమున శాంతి కలిగించునది శాంత. సకారము అంతమున కలదగుటచే ఆరాధనానంతరము ప్రశాంతతనిచ్చునని అర్థము. దైవారాధనమునకు ఫలశ్రుతి శాంతము పొందుటయే. అట్లే సర్వకార్యముల ముగింపు శుభముగను, ఆనందముగను, శాంతి కలుగునట్లు అనుగ్రహించునది శ్రీలలిత. దైవారాధకులకు ఏ విధముగా శాంతి కలిగించవలెనో ఆ విధముగా శాంతిని ప్రసాదించునది దైవము. ఆర్తులకు ఆర్తి తీర్చుట, కోరికలు కలవారికి కోరికలు తీర్చుట, జిజ్ఞాసువులకు జ్ఞానమందించుట, జ్ఞానులకు సాన్నిధ్యము ఇచ్చుట వలన వారికి శాంతి కలుగును. తాత్కాలికమగు శాంతి నుండి శాశ్వతమగు శాంతి వరకు సమస్తమును అనుగ్రహించు శ్రీలలితను శాంత అని పిలుతురు. శమము కలది శాంత. నిష్కలం, నిశ్చలం, శాంతం అని త్రిపురోపనిషత్తులో దేవీరూపం చెప్పబడినది. ఈ నామస్మరణ చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత లభిస్తుంది, ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. ధ్యానానికి సహకరించే ఉత్తమ మంత్రం. ఈ నామం చెప్పుకునేటప్పుడు శాంతాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 142వ నామం నిష్కామ. ద్రవ్య వస్తువుల మీద మనస్సు నిలిస్తే కామం ఉద్భవిస్తుంది.
కోరబడేదాన్ని బట్టి అల్పకామము, మహాకామం అని కామం రెండు రకాలు, దుఃఖానికి దారితీసేవి. అవి తీరిన తర్వాత కూడా ఇంకా ఏవో కావాలనిపించేవి అల్పకామం క్రిందకి వస్తాయి. తన కోసం, తన వారి కోసం మాత్రమే పరిమితమయ్యేవి కూడా అల్పకామాల క్రిందకే వస్తాయి. సాధారణంగా కామాలన్నీ ఈ తరగతికి చెందినవే. ప్రళయం అయిన తర్వాత, సృష్టికి ముందు సృష్టిద్దామన్న కోరికను మహాకామం అంటారు. ఈ మహాకామం కలిగిన వాడే మహాకామేశ్వరుడు. కామస్వరూపమే మహాకామేశ్వరి. ఈ మహాకామలక్ష్యంలో స్వార్థం లేదు కాబట్టి ఇది నిష్కామం క్రిందకే వస్తుంది. ఒకరికి మంచి చేయాలి అన్న ఆశ, ఒక మంచి కార్యము చేయాలన్న సంకల్పము, ఇవి కూడా నిష్కామము అవుతుంది. ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఒకరి నుండి తీసుకున్నా తృప్తి లేకుండా ఆశపడటం కామం అవుతుంది. ఈ ఆశపడటం అనేది అందనప్పుడు అది కోపంగా మారుతుంది. అలా మనసులో అలజడి, అశాంతి మొదలవుతుంది. ఏదైనా దక్కకపోతే తగిన ప్రయత్నం చేయలేదు అని తెలుసుకోవాలి, లేదా మనకి రాసి పెట్టలేదు అనుకోవాలి. ప్రతి సమస్య వెనుక ఏదో ఒక కారణం, దాని వెనుక ప్రయోజనం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే కోపం అనేది రాదు. ఏ విధమైన కోరికయూ లేనిది అని ఈ నామానికి అర్థం. కామము అంటే కోరిక, నిష్కామ కోరికలు లేనిది, కోరికలకు అతీతమైనది. అవాప్తాఖిల కామాయా తృష్ణాఖీం విషయా భవేత్. అన్ని కోరికలు పొంది ఉన్న దేవికి ఏ కోరిక లేదు. అందరి కోరికలు ఆమె తీరుస్తుంది. అన్నింటికీ అధిపతి ఆమె కాబట్టి ఆమెకు ఏ కోరిక లేదు. అందుకే ఆమె నిష్కామ అని చెప్పబడింది. పూర్వకాలంలో బద్రీక్షేత్రంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్నప్పుడు వారికి తపోభంగం కలిగించటానికి దేవరాజైన ఇంద్రుడు అప్సరాంగనలను పంపించాడు. నారాయణుడు దేవకాంతలను చూసి చిరునవ్వు నవ్వి తన తొడల వైపుకు చూడగా ఊరువుల నుంచి అపురూప సౌందర్య రాశి ఉద్భవించింది. ఆమె ఊర్వశి. ఊర్వశి సౌందర్యాన్ని చూసి అప్సరాంగనలు సిగ్గుచెందారు అని చెప్పబడింది. అప్సరాంగనలను మించిన సౌందర్య రాశులను సృష్టించగల నారాయణుడు వారి సౌందర్యానికి దాసుడు కాడు కదా. అలాగే సర్వ ప్రాణికోటి యొక్క కోరికలు తీర్చగల ఆ దేవికి ఇంకా ఏ రకమైన కోరికలు ఉండవు. అన్ని కోరికలు పొందిన దేవికి ఇంకా ఏ విషయం మీద కోరిక ఉంటుంది? అందుకే దేవి నిష్కామ. కామము లేనిది, కామముచే బంధింపబడనిది, కామమునకు అతీతమైనది శ్రీలలిత. అన్ని కోరికలు పొందగలిగిన సమర్థత ఉండి ఏ కోరిక ఎందు ఆసక్తి లేక కేవలము పరతత్వమునే ఆశ్రయించి ఉండువారిని నిష్కామలందురు. సృష్టి ఎందలి సమస్తము శ్రీలలితకు అందుబాటులోనిదే. కావున సృష్టి నుండి ఆమె పొందవలసినదేమీ లేదు. తన ఎందు ఉన్నదే సృష్టి ఎందు వెలసినది. తన ఎందు ఉన్నవి తనవే కనుక వానిని పొందవలసిన అవసరమే లేదు. జీవులు తమ ఎందు లేని వానిని పొందుటకు శ్రమపడుచుందురు. అది వారిలోని లేమి. ఉన్నది పొందవలసిన అగత్యం లేదు. నిజమునకు అంతయూ తమలోనే ఉన్నదని తెలిసిన జ్ఞానులే నిష్కాములు. వారు త్రిగుణములను దాటినవారు. వారిని ఇచ్ఛాశక్తి బంధించదు. ఇక శ్రీలలిత విషయమునకు వచ్చినచో జ్ఞానులకు సైతము మోహము కలిగించునేమో కాని తనకెట్టి మోహము లేదు. పరమేశ్వరుని యందు కూడా అర్ధభాగమై స్థిరపడుట వలన ఇక పరతత్వమును గూర్చి కూడా ఇచ్చలేనిది శ్రీదేవి. పై కారణముగా శ్రీలలిత పూర్ణస్థితి ఎందున్నది. ఆమెకు తనకన్నా అన్యమైనది లేదు. అన్యమున్నచో కదా పొందవలననిపించుట. అంతా తానే ఉండుట వలన ఆమె నిజమగు నిష్కామ. పరమశివుడు నిష్కాముడు. శివుని నిష్కామత్వమునకు శ్రీలలిత నిష్కామత్వమునకు పోల్చి చూసినచో ఒక విధముగా ఆమె నిష్కామత్వమే గొప్పదనిపించును. పరమశివుడు అన్నిటా ఉండును. శివాని పరమశివుని ఆధారముగా సృష్టిని అల్లుచు, జీవులకు పరిణామము కలిగించుచు, లోకములను పాలించుచు, కోరికాయను మోహమున పడకుండుట, నిజమగు నిపుణత చేయుచూ చేయకయుండుట, అల్లుచు అల్లికయందు బంధింపబడకుండుట శ్రీదేవి గొప్పదనమేమో అనిపించును. యోగుల కామయే సంపూర్ణమగు ఉదాహరణము. ఈ నామజపం వల్ల చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏదైనా నష్టపోయిన వస్తువు కానీ ద్రవ్యం కానీ లభిస్తుంది. కోపం తగ్గుతుంది. చేస్తున్న పనిలో పట్టుదల పెరుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ధ్యానంలో ఏకాగ్రత కుదురుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిష్కామాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ మాత్రీ నమః. నేటి నామపారాయణం 143వ నామం నిరుపప్లవ. నిరుపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించుట లేనిది అని అర్థము. ఉపప్లవము అంటే సాధారణంగా ఉపద్రవము అని, ఆపద అని, ప్రళయమని చెబుతారు. కానీ ఉపప్లవం అంటే నిజమైన అర్థం హద్దులు ఉల్లంఘించటం. నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం. ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి. కానీ ఆ విపత్తులను మనం ఉపప్లవాలంటాము. ఎన్నడూ హద్దులను ఉల్లంఘించనిది అమ్మవారు. అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘింపబడవు. ప్లవం అంటే పడవ. ఉపప్లవం అంటే అందుబాటులో ఉన్న పడవ అని అర్థం. సంసార సాగరాన్ని దాటించగల అందుబాటులోనున్న పడవలలో అమ్మవారిని మించిన పడవ వేరొకటి లేదు అనే అర్థంలో నిరుపప్లవ అన్నారు. సంసారం అనే నావ మటుకే కాదు, జీవితం అనే నావ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చబడాలి అంటే అమ్మవారే నావరూపంలో దాటిస్తుంది. జీవితంలో కష్టాలు సుఖాలు కాలంతో పాటు మార్పు చెందుతూ ఉంటాయి. వయసు అందం కూడా మార్పు చెందుతుంది. శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ నశించనిది. ఆత్మకు నాశనం లేదు. అటువంటి నాశనం లేనిదే అమ్మవారు. స్వల్ప కాల పరిమితి ఉన్న వాటిపైన అదే శాశ్వతం అనుకుని మోహపడటం ఒక మాయ. ఆ మాయ నుండి వెలుపలికి రావాలి అన్నా ఎప్పటికీ నాశనం లేని అమ్మవారే దారి చూపిస్తుంది. అయితే హద్దుల్లో ఉన్న వారికి మటుకే అనుగ్రహం దక్కుతుంది. హద్దులను ఉల్లంఘించనిది అని ఈ నామానికి అర్థం. లేదా హద్దులను ఉల్లంఘించటం లేనిది, సంసార జలదిని దాటించగల పడవలలో సాటి లేనిది, నాశనం లేనిది శ్రీలలిత అని భావము. సృష్టి స్థితులయందు కాక లయమున కూడా ఉండునది శ్రీలలిత. ప్రకృతి పురుషులు లయమున కూడా నుందురు. లయమున ఆమెది యోగనిద్ర, అనగా మెలకువ కాదు, లేని స్థితి కాదు, ఉండియూ లేనట్లుండుట, లేకయూ ఉండుట. లేనిచో ఉద్భవించదు కదా. ఉండును కానీ ఉన్నట్లు ఆమెకు తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. కాయము రూపమున్న మేల్కొనినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలుగు వారికి ఉన్నామని తెలియును. ఎట్లుంటిమి అను ప్రశ్న కూడా జనించును. ఎట్లుంటిమో తెలియకపోవుట నిద్రస్థితి, తెలిసి ఉండుట యోగ నిద్రాస్థితి. శ్రీదేవి లయమున కూడా బీజప్రాయంగా తత్వమందు ఇమిడి ఉండును. కావున ఆమె నాశనము లేనట్లు. శ్రీలలిత నారాధించు భక్తులు కూడా ఇట్లే నాశనము లేక ఉందురు. నా భక్తులు ఎన్నటికీ నశించరు అని శ్రీకృష్ణుడు పలికినది సత్యమే. సనక సనందనాథులు, నారదుడు అట్టి దేవీ భక్తులు. ఉపప్లవము అంటే నాశనము, నిరుపప్లవ అంటే నాశనము లేనిది. దేవి ఆద్యంతరహితమైనది. జన్మ మృత్యు జరాదులు లేనిది. పుట్టిన ప్రాణి గిట్టక మానదు. జన్మమెంత సహజమో మరణమూ అంతే సహజము. మరణము అంటే మార్పు. గీతలో చెప్పినట్లుగా మానవుడు మాసిపోయిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నట్లే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆత్మ నాశనము లేనిది. దేవి ఆత్మస్వరూపిణి. మరి ఆమెకు నాశనం ఎలా ఉంటుంది? అందుకే నిరుపప్లవ అని చెప్పబడింది. ఉపప్లవము అంటే దగ్గరలో ఉన్న పడవ అని అర్థము. సముద్రంలో కొట్టుకుపోతూ దిక్కుతోచని వాడికి దగ్గరలో పడవ కనిపించినట్లయితే ఏ రకంగా రక్షణ కలుగుతుందో అలాగే సంసార సాగరంలో కొట్టుకుపోతున్నవాడు దేవిని ఆశ్రయించినట్లయితే రక్షణ దొరుకుతుంది. అటువంటి వాణ్ణి సంసార సాగరం దాటించి తేలికగా ఆవలి ఒడ్డును చేరుస్తుంది. అంటే తరుణోపాయం చూపిస్తుంది. నిర్ అంటే నిశ్శేషముగా, పూర్తిగా. ఉప అంటే సమీపమందు, దగ్గర. ప్లవము అంటే అమృత ప్రవాహము. సాధకుల దేహములందు అమృత స్రావాన్ని కలుగచేసి 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది కాబట్టి నిరుపప్లవ అనబడింది. ఈ నామజపం ఎంతో గొప్ప పరిష్కార మంత్రం. మాయ నుండి విముక్తి కలుగుతుంది. నిజం తెలుసుకోవాలి అనుకునేవారు ఈ నామజపం చేయవచ్చు. ఎటువంటి కష్టంలో ఉండి అయినా ఈ నామజపం చేస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం నిరుపప్లవాయై నమః.
ఈ నామం చెప్పేటప్పుడు నిరుపప్లవాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 144వ నామం నిత్యముక్త. ముక్తి అంటే విడుదల అని అర్థం. సాధకుడికి ముక్తి లభించింది అంటే ఐహిక బంధాల నుండి శాశ్వతంగా విడుదల లభించిందన్నమాట. అదే సాయుజ్యము లేదా మోక్షము. ఐహిక బంధాలకు బద్ధులై ఉండటము మానవ లక్షణము. అలా కాకుండా వాటి నుండి విముక్తులై ఉండటం దైవ లక్షణం. ఈ బంధనాలు ఉండి కర్మలు చేస్తూ కూడా వాటికి బద్ధులు కాకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం జ్ఞాని లక్షణం. పరమేశ్వరి కర్మలు, వాటి ఫలము, ఐహిక బంధాలు, విషయవాంఛలు మొదలైన వాటికి కట్టుపడదు. ఆమెకు జరామృత్యు భయాలు లేవు, అరిషడ్వర్గాలు లేవు. వీటన్నింటి నుండి విముక్తి పొందింది. అందుకే ఆమె నిత్యముక్త. అంతేకాకుండా ఆమె భక్తులు కూడా నిత్యముక్తులే. ఈ రకంగా తన భక్తులకు నిత్యము ముక్తిని ప్రసాదించునది. ఎప్పుడూ ఏ రకమైన సంగమము లేనిది. కాలత్రయమునందు కూడా ఏ మార్పు చెందనట్టి నిరాకార నిర్వికార స్వరూపమైనది. ఈ దేహము మీద, ఇంద్రియాల మీద ఆసక్తి లేనిది. తన భక్తులకు కూడా ఈ ఆసక్తిని లేకుండా చేసి వారికి మోక్షం ప్రసాదిస్తుంది. శ్రీదేవి నిత్యముక్తరాలని భావము. త్రిగుణములకు లోబడిన వారు బద్ధులు, త్రిగుణములకు అతీతముగా నుండివారు ముక్తులు. గుణబంధనమే ప్రథమ బంధనం. అటుపైన పంచభూతముల బంధనం వెరసి అష్టబంధనములు జీవులకేర్పడుచున్నవి. త్రిగుణములు, పంచభూతములు సృష్టి కార్యమునకు శ్రీదేవి వినియోగించు సామాగ్రి. అహంకార స్వరూపులైన జీవులు ఈ 8 బంధనములలో ఇమిడి ఉందురు. అహంకారం అనగా నేను ప్రత్యేకంగా ఉన్నాను అని అనిపించుట. ఇట్లు అనిపించినప్పుడు నేను, ఇతరులు అనుభావము తప్పదు. ఈ అహంకారమే జీవులకు మూలము. దీని వలన తాను, ఇతరులు అను ప్రథమ మగు బంధమేర్పడును. దీనిని దాటుటకే ఇతరములుగా కనిపించుచున్నది కూడా నేనే అని భావన చేయుట. దీనినే అనన్య చింతనమందురు అనగా చింతనమున అన్యము లేదు. ఈ భావన సిద్ధించిన వారే ముక్తులు. జీవులు ఈ ముక్తస్థితిని చేరుటకే 1000 సాధనా మార్గములను అనుసరింతురు. 1,00,000 మనుషులలో ఒకడు ఈ సాధనయందు స్థితి పొందును. అట్టివారే సిద్ధులు. సాధనయందలి సత్వగుణమును బట్టి శ్రీదేవి ముక్తస్థితిని అనుగ్రహించుచుండును. అనగా త్రిగుణముల త్రిభుజము నుండి ఆవలకు కొనిపోవును. త్రిమూర్తులతో కూడి సమస్త దేవకోట్లు త్రిగుణముల వలననే నడిపింపబడుచున్నారు. అట్టి త్రిగుణములను దాటి ఎప్పుడునూ ఉండునది శ్రీమాతయే. పరతత్వము, పరాప్రకృతి త్రిగుణముల నేర్పరచి సృష్టి కథను నిర్వర్తించుచున్నప్పుడు వారు త్రిగుణములకు అతీతముగానే ఉందురు కదా. వారే నిజమగు ముక్తులు. ఇతరులీ స్థితిని వారి అనుగ్రహమున పొందుటకే సమస్త ఆరాధనలు, సాధనలు. నిత్యముక్త అంటే ఎప్పుడునూ సంగమం లేనిది. అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంగం లేదు. ప్రాపంచిక విషయాల నుండి విముక్తి కలగడమే ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య లక్ష్యం. ఆ జగన్మాత ఎటువంటి బంధాలు, మోహము లేని తల్లి. ఈ సృష్టి మొత్తము తానే సృష్టించిన, అందులోని కర్మలకు ఆమె బంధించబడదు. అగ్నిలో ఏదైనా మసి అయిపోతుంది. ఒక యజ్ఞంలోనూ అగ్ని ఉంటుంది, అలాగే ఒక చితిపైన అగ్ని ఉంటుంది. కానీ అగ్నికి ఎటువంటి మైలు అంటదు, ఎటువంటి పక్షపాతము ఉండదు. అలాగే జగన్మాత ఎటువంటి బంధాలకు లొంగదు. ఆమె భక్తికి వశమవుతుంది. అయితే ఈ భక్తి అన్నది వ్యామోహం కిందకి రాదు. ఎందుకంటే ఈ భక్తి అనేది అన్నిటినీ త్యజించినదై ఎటువంటి ఆశ వ్యామోహం స్వార్థం లేని నిర్మలమైన భక్తి అమ్మవారి రూపమే అవుతుంది. అటువంటి భక్తి అమ్మవారి రూపం కనుక తనకు తాను వశమవుతుంది. కానీ విషయవాంఛలకు గాని భక్తులు ఇచ్చే కానుకలు, ఆడంబరాలకు ఆమె ఎప్పుడూ చలించదు. అందుకే ఆ తల్లిని నిత్యముక్త అంటారు. కుండ బద్దలైనా, చిట్లినా, బీట్లిచ్చినా ఆ కుండలాగా తయారయ్యే ద్రవ్యమైన మట్టికి ఏ బాధ ఉండదు, ఏ విధమైన దుఃఖము ఉండదు. అవన్నీ కుండకే. ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైనా ప్రపంచంలో ఉండేవారి రోగాలు, రొచ్చులు మొదలైన ఈతి బాధలు ఆవిడకు ఉండవు. అమ్మవారు ఎప్పుడూ ముక్తస్థితిలోనే ఉంటుంది. జనన మరణాలు లేనప్పుడే నిత్యత్వం ఉంటుంది.
నిత్యత్వం ఉన్నా సంగం లేకపోవడమే విశేషం. అసలు ఈ నామాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంగా కూడా చెప్పుకోవచ్చును. ఎందుకంటే నిత్యత్వం అనేది ఒక విశేషణం, ముక్తిత్వం అనేది రెండో విశేషణం. కాబట్టి అమ్మవారు నిత్యత్వ ముక్తి లక్షణాలు కలది. నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడం, ముక్తిత్వము అంటే విమోచన లేదా విడుపు. ఈ రెండు విశేషణాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు ఈ జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి. అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ నామానికి ఈ అర్థాలు కూడా చెప్పుకోవచ్చును. ఎప్పుడునూ ఎటువంటి సంగమును లేనిది, నిత్యత్వ ముక్తిత్వ లక్షణాలు కలది. ఈ నామం యొక్క గొప్ప లక్షణం తెలుసుకున్నాము. ఈ నామజపం వల్ల అమ్మవారు ఆధ్యాత్మిక సాధన వైపుకి మనసు నిలుపుతుంది. విషయ వాంఛలు, అధికమైన కోపం, తొందరపాటుతనం తగ్గుతుంది. ట్రాన్స్ఫర్లు కావాలి అనుకునేవారు, ప్రమోషన్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నామజపం చేయవచ్చును. ఈ నామం చెప్పుకునేటప్పుడు నిత్యముక్తాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 145వ నామం నిర్వికార. వికారాలు 6 విధాలుంటాయి: పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, కృశించడం, నశించడం. ఈ 6ంటినీ షడ్వికారాలంటారు. భౌతిక జీవులందరికీ ఈ 6 వికారాలు ఉంటాయి. ఈ వికారాల్లో ఏ ఒక్క వికారమూ లేనిది అమ్మవారు. మార్పులు, వికారాలు, విపదనాలు ఆమె నేపథ్యంలో జరుగుతాయేమో కానీ ఆమెకు ఉండవు. జీవుడు దేహాన్ని ధరించడం, ఆయువు తీరాక నశించడం, ఈ క్రమము కర్మను అనుభవించడానికి జరుగుతుంది. అమ్మవారికి ఎటువంటి కర్మబంధాలు, వాసనలు అంటవు. ఆ తల్లిని భక్తిగా నమ్ముకుని వేడు. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 146వ నామం నిష్ప్రపంచ. ప్రపంచం లేనిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత నుండి పుట్టినది ప్రపంచము. ప్రపంచమనగా పంచభూతములతో విస్తారముగా ఏర్పడినది. పంచభూతములు ఆమెపై ప్రభావము చూపలేవు. ప్రపంచమనగా మొత్తం సృష్టి అను భావన కూడా ఉన్నది. అట్టి సృష్టికి కూడా ఆమె అతీతము. సృష్టి కానీ సృష్టి యందలి ఏ శక్తి కానీ ఆమెపై ప్రభావం చూపలేవు. దైవమునకు జీవులకు గల ప్రధానమగు వ్యత్యాసములలో ఇది ఒకటి. జీవులపై గుణములు, పంచభూతములు ప్రభావము చూపుచూనే ఉండును. జీవులు కూడా ఒకరిపైనొకరు ప్రభావం చూపుచూ ఉందురు. ఈ విధంగా జీవుడు అనేకానేక ప్రభావములకు లోనగుచుండును. ఒక పూట ఉన్నట్లు మనస్సు మరి ఒక పూట ఉండదు. కారణం జీవులు, సృష్టి వారిపై చూపు నిరంతర ప్రభావమే. కేవలం నిద్రయందు మాత్రమే ఎట్టి ప్రభావము సోకకయుండుట వలన జీవులకు విశ్రాంతి దొరుకుచున్నది. ఇతర సమయములలో ఏదియో ఒక విషయము వారి మనస్సులపై ప్రభావం చూపుచూ నడిపించుచూ ఉండును. దైవభక్తులు తమ నిరంతర నిశ్చల ఆరాధన ద్వారమున ఈ ప్రభావము నుండి బయల్పడుటకు ప్రయత్నింతురు. దైవముతో ఆత్మ ముడిపడి ఉన్నప్పుడు ఇతర ప్రభావములేమియూ తమపై నుండవు. ముడి విడినప్పుడు ఏదియో ఒక భావన ద్వారమున సృష్టి, జీవులు, జీవులపై ప్రభావము చూపుచూ ఉందురు. అనన్య చింతనులు సృష్టి యందు ప్రపంచ ప్రభావము లేక వర్తించుచుందురు. వారే సద్గురువులు, మార్గదర్శకులు. వారు శ్రీమాతకు ప్రియమగు భక్తులు. పై కారణముగా నిష్ప్రపంచ అగు శ్రీమాత అనుగ్రహం పొందుటకు ప్రపంచమున మునిగిన జీవులు శ్రీమాతను ఆరాధించుట మార్గము. సదరు ముఖద్వారమున ఆరాధించుట సౌలభ్యము. ప్రపంచము అంటే పంచభూతాల సమ్మేళనము. పరాశక్తి పంచభూతాలకు అతీతమైనది. పంచభూతాల శక్తులే తన్మాత్రలు. వీటితో కూడిన ప్రపంచం నాశనమవుతుంది. పరమేశ్వరి ఈ ప్రపంచంలో ఉంటూనే దానికి అతీతంగా ఉంటుంది. ఆమెకు ఈ తత్వాలు ఏవీ అంటవు. దేవికి వీటితో ఏ రకమైన సంబంధం లేదు. ఈ బ్రహ్మాండానికి అతీతంగా ఉంటూ సమస్త జగత్తును నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఆమె నిష్ప్రపంచ అనబడుతోంది. నిష్ప్రపంచ అంటే ప్రపంచంతో ముడిలేనిది. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు ఇలా 5-5 చొప్పున ఉన్నదే ప్రపంచం. వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు.
అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు. అవి తన యందు ఉంటాయి కానీ తనవి కాదు. రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే. ఆభరణాలు బంగారమునందు వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో మలచబడి ఉంటాయి కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసిన గది లేదు. సొట్టలు, వంకరపోవడాలు, తెగిపోవటాలు నగలకు ఉంటాయి కానీ బంగారానికి ఉండదు. అలాగే ప్రాపంచికమైన లక్షణాలు, విలక్షణాలు, రూపాలు, విరూపాలు మూల ప్రకృతి అయిన అమ్మవారికి ఉండవు. అమ్మవారికి ఏ ఆధారం లేకుండా ప్రకాశిస్తుంటుంది, అనగా అన్నిటికీ వెలుగును తానే పంచుతుంది. తనకు ఎక్కడ నుండి వెలుగు అవసరం లేదు. అలాగే ప్రపంచంలో ప్రతి అణువునందు తను ఉంటుంది. తనలో అన్నిటినీ నింపుకుంటుంది, ఆధారమవుతుంది. కానీ ఆమెకు ఎవరి ఆధారము, ఆశ్రయము అవసరం లేదు. ఒక స్థలం అంటూ ఆ తల్లికి అవసరం లేదు. ఈ స్థలం కూడా తానే, ఆమెలో నిండి ఉన్నదే. వేరుగా ఏముంది ఈ సృష్టిలో ఆ తల్లికి? ఈ నామజపం చేయడం వల్ల ఏ ఆధారము, నివాసము లేని వారికి ఒక ఆధారం దొరుకుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా ఈ నామజపం నిత్యం తలుచుకుంటూ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్ప్రపంచాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 147వ నామం నిరాశ్రయ. ఏ ఆశ్రయము లేనిది శ్రీమాత అని అర్థము. సృష్టిలోని ప్రతి జీవునికి శరీరమే ప్రధానమగు ఆశ్రయమై ఉన్నది. అల్పులకు ఆస్తిపాస్తులు, కుటుంబము, బంధుమిత్రులు ఆశ్రయమై ఉండును. సంగమున కీర్తి ప్రతిష్టలు, పదవులు ఇత్యాదిని ఆశ్రయించి జీవించువారు ఇంకనూ పతనం చెందినవారే. కీర్తి, ప్రతిష్ట, పదవి, బంధుమిత్రులు, శరీరము కూడా తనపై ఆధారపడి ఉన్నవి కానీ వాటిపై తాను ఆధారపడి లేడు. ప్రధానంగా ప్రతి ఒక్కడునూ జీవుడు. జీవుడుగా జ్యోతిస్వరూపుడు. నత్త నుండి రసం స్రవించి నత్తగుళ్ళ ఏర్పడినట్లు తన నుండియే తన శరీరము, శరీర సంబంధంగా కుటుంబము, ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, పదవులు, కీర్తి ప్రతిష్టలు ఏర్పడుచున్నవి. వాటన్నింటికీ తానాశ్రయము. తననాశ్రయించిన వానిపై ఆధారపడువాడు అల్పబుద్ధియే కదా. చక్రవర్తి సైనికునిపై ఆధారపడినట్లు, రాజు బంటుపై ఆధారపడినట్లు హీనముగా జీవించుట తనను తననాశ్రయింపక ఇతరములను ఆశ్రయించిన వారికి తప్పదు. శ్రీమాత నుండి కోటానుకోట్ల జీవులు, లోకములు ఏర్పడినను వాటన్నింటికీ తానాశ్రయమై నిలిచినదే కాని తాను దేనిని ఆశ్రయించదు. ఆమె శరీరమును కూడా ఆశ్రయించి ఉండదు. అందులకే ఆమె నిరాకార అని చెప్పబడినది. దేవతలు, ఋషులు, యోగులు కారణ శరీరమును కానీ సూక్ష్మ శరీరమును కానీ ఆశ్రయించి ఉందురు. మానవులు భౌతిక శరీరమును ఆశ్రయించి ఉందురు. కానీ మానవుల యందు, యోగుల యందు, ఋషుల యందు శ్రీమాతను ఆశ్రయించిన వారు ఆమె వలననే నిరాశ్రయ స్థితి పొందుదురు. వారి నిరాశ్రయత కన్నుమించినది. శ్రీమాత నిరాశ్రయత. ఆధారము, ఆశ్రయము అని రెండు రకాల అవసరాలు మనకు ఉన్నాయి. పాత్రలో నీళ్లు ఉంటే నీళ్ళని ఆధేయమని, పాత్రను ఆధారమని, నీళ్లకు పాత్ర ఆధారమని అంటారు. కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని, కర్రను ఆశ్రయమని అంటారు. జీవుల ఆత్మకు జన్మించడానికి దేహము అవసరము. అలాగే ప్రపంచంలో మనం ఉండాలంటే కావలసినవి ఒకటి ఆధారము, రెండు ఆశ్రయము. చోటు, గాలి, వెలుతురు, నిప్పు, నీళ్లు, అన్నం ఇవి కావాలి. ఇవి ఆధారాలు. అలాగే ఉద్యోగం, ఇల్లు, వాహనము మొదలైనవి కూడా కావాలి. ఇవి ఆశ్రయాలు. ఈ ఆధార ఆశ్రయాలతో మన జీవనం ముడిపడి ఉంటుంది. బ్రతకడానికి ఆశ్రయం కంటే ఆధారం ముఖ్యం. ఈ ఆధార ఆశ్రయాలు రెండూ మనకు అమ్మవారే. కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు. ఈ సృష్టి మొత్తం ఆ తల్లిపైన ఆధారపడి ఉంది. త్రిమూర్తుల శక్తి కూడా అమ్మవారే. ప్రతి ప్రాణిలోనూ శక్తి రూపంలో అమ్మవారు ఆధారంగా ఉన్నారు. కానీ ఆమె ఎవరి శక్తిని ఆధారంగా చేసుకొని లేదు, అవసరం కూడా ఉండదు. అందుకని ఆమె నిరాధార, నిరాశ్రయ. ఏ ఆశ్రయము లేనిది అని ఈ నామానికి అర్థం. పరమేశ్వరి అన్నింటికీ తానే ఆశ్రయం ఇస్తోంది. తనకు వేరే ఆశ్రయం లేనిది.
ఈ విశ్వమంతా ఎవరి ఎందున్నదో వారికి వేరే ఆధారము ఏముంటుంది? సమస్త జగత్తు శక్తిని ఆధారంగా చేసుకుని ఉన్నది, కాబట్టి శక్తికి వేరే ఆధారం ఉండదు. దేవి స్వయం ప్రకాశిత, ఆమెకు వేరే ఆశ్రయం లేదు, ఆమె నిరాశ్రయ. ఈ నామాన్ని జపించడం వల్ల కలిగే ఉపయోగం ఈ నామ వివరణలోనే ఉంది. నిరాశ్రయులు అయిన వారికి, ఆధారం లేని వారికి ఈ నామజపం వల్ల ఆధారం దొరుకుతుంది. ఆధ్యాత్మిక సాధనలోని వారికి ఉన్న ఆటంకాలు తొలగి సిద్ధి పొందడానికి అమ్మవారే తోడుగా నడిపిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిరాశ్రయాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 148వ నామం నిత్యశుద్ధ. ఒక వస్తువునందు, ఒక వ్యక్తి యందు మనకు ఉండే మానసిక దృష్టి చేత ఆ వస్తువుకు పరిశుద్ధత్వం అపరిశుద్ధత్వం ఉంటాయి, కానీ వాటి ఎందలి సర్వాంతర్యామిత్వం చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే. వాటి రసాయనిక విశేషణ చేత అవి ఎప్పుడూ పరిశుద్ధములే. అపరిశుద్ధ మూలకాలు అని వేరే ఉండవు. నైవేద్యం పెట్టే పండు మనం పరిశుద్ధమైంది అనుకుంటే అది చెట్టు మనం తిని వదిలేసిన విసిరేసిన విత్తనాలతో వచ్చిందే కదా. పశు విసర్జనాలు అపరిశుద్ధమని మనం అనుకుంటే అది చెట్లకు పరిశుద్ధమైన ఆహారం అవుతుంది కదా. కాబట్టి ఈ పరిశుద్ధము అపరిశుద్ధము అనేవి మన మానసిక దృక్పథం మీద ఆధారపడి ఉండే భావనలే, కానీ సృష్టిలో అంతర్యామిగా ఉండే అమ్మవారు నిత్యశుద్ధురాలే. మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వం, తిట్లకు అపరక్రియలకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వం రాదు. అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే. అదేవిధంగా అన్నిటిలోనూ సర్వాంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే. జీవుల యొక్క శరీరము మలినము కావచ్చు, కానీ అందులో ఆత్మస్వరూపము జగన్మాత. ఆమెకు ఎటువంటి మలినము అంటదు. ఆలోచన విధానం వల్ల బుద్ధికి మలినం అంటుతుంది, దానివల్ల ప్రవర్తన మారిపోతుంది. ఆలోచన ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు చేసే పనులు మంచి పనులు చేస్తారు. జీవుడు చేసే పాపపుణ్యములకు మలినం అంటనిది. శాశ్వతమైనది అయిన జ్యోతిస్వరూపిణి అయిన ఆత్మ సాక్షీభూతమవుతుంది. ఆత్మసాక్షిగా అంటే దేవుని సాక్షిగా అని అర్థం. ఎల్లప్పుడూ శుద్ధమైనది అని ఈ నామానికి అర్థం. ఎల్లప్పుడూ శుద్ధస్థితి అందుండునది శ్రీమాత. ఎల్లప్పుడూ అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములందు అని అర్థము. శాశ్వతంగా శుద్ధమైనది. శుద్ధ అనగా మలినములు లేనిది. అజ్ఞానము, అహంకారము, కోరిక, వైషమ్యము, మోహము ఇత్యాది మలినములు లేకుండుటయే శుద్ధస్థితి. మాయ తాకనిది శుద్ధస్థితి. శ్రీమాతకు మాయ ప్రధానమగు పనిముట్టు. మాయతోనే సృష్టి నిర్మాణము నిర్వహణము గావించుచుండును. మాయ ఆమెపై ఆధిక్యము కలది కాదు. సృష్టి యందు మలినము తప్పనిసరి. సృష్టి కార్యము అగ్ని కార్యమగుటచే మసిబారుట కూడా జరుగుచుండును. అన్ని లోకముల యందు కొద్దియో గొప్పగానో మలినముండుట తప్పనిసరి. దానిని ప్రతినిత్యము పరిశుభ్రపరచుకొనుట సాధన. బ్రహ్మాదులకైనను ఇది తప్పదు. త్రిమూర్తులు కూడా అప్పుడప్పుడు మాయామోహములను మలినము సోకినవారే అని పురాణములు తెలుపుచున్నవి. అట్టి మలినములు సోకని శాశ్వత శుద్ధత్వము ఇచ్చట చెప్పబడుచున్నది. జీవ చైతన్యము కూడా అట్టి శుద్ధత్వము కలిగి ఉన్నది. ఈ కారణము చేతనే జీవుడు దైవాంశయే కాని అతనిని ఆవరించి ఉండు అహంకారాది అష్ట ఆవరణలు మలినములను ఉత్పత్తి చేయుచుండునుండును. వీని ప్రభావము జీవునిపైనున్నప్పుడు అతని సహజ స్థితి జీవుడు కోల్పోవును. అతడు నిర్మలుడే అయినను శరీర సహవాసము వలన శరీర వాసనలు సోకుట జరుగుచుండును. శరీరము మలినములతో కూడినది, అందుండువాడు నిర్మలుడు. నిర్మలుడు నిర్మలుడుగానే ఉండవలనన్నచో అహంకారాది భావనలు దాటవలెను. తానున్నాడు అని భావించు ప్రతి మానవుడు అహంకారియే. దైవమే తానుగా ఉన్నాడు. నిజమునకు దైవమే ఉన్నాడు. నేనుండుట మాయా అని నిత్యము తెలిసినవాడు నిత్యశుద్ధుడగును. అట్లగుటకు సాధన కావలెను. సాధన వలన సిద్ధి పొందువాడు జీవుడు. శ్రీమాత నిత్యసిద్ధ, కావున నిత్యశుద్ధ. శుద్ధ అంటే మాలిన్యం లేనిది. పరమేశ్వరి సర్వకాల సర్వావస్థలలోనూ మాలిన్యం అంటనటువంటిది. అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మల దేహము మిక్కిలి మలినమైనది. ఆ దేహమునందుండేవాడు నిర్మలుడు అని స్మృతిలో చెప్పబడింది.
అందుచేత దేహం మలినమైనదైనప్పటికీ ఆ దేహంలో ఉండే పరాశక్తి నిర్మలమైనది. ఏ రకమైన మాలిన్యం లేకుండా నిర్మలంగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే ఆమె నిత్యశుద్ధ. ఈ నామజపం వల్ల చేసిన పొరపాట్ల నుండి సరిదిద్దుకునే మార్గం చూపిస్తుంది. సహనము క్షమాగుణము అలవాటవుతుంది. మంచి ఆలోచన ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారంలో కానీ చేసే వృత్తులలో కానీ అవరోధాలు తొలగిపోతుంది. కీర్తి లభిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిత్యశుద్ధాయే నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 149వ నామం నిత్య బుద్ధ. వెలగడం, మెలకువ రావడం, అర్థమవడం ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించే విషయం. జ్ఞప్తికి రావడమన్నా, మెలకువ రావడమన్నా, అర్థం అవడమన్నా ఒకటే. ఇవన్నీ మనలోని జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణాన్నే సూచిస్తాయి. మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగం తెలుసు. ఆ పైన తేజస్సు బుద్ధే. మనకు మనస్సు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటాయి. మనస్సు లేకుండా అంతా బుద్ధే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది. పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహమని, మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి. కానీ చాలా వరకు జీవులు అంతా తామే చేశాము అనుకుంటారు. ఏదైనా సమర్థవంతంగా జరిగే పనికి అమ్మవారు అనుగ్రహం అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచి ఆలోచన కలిగిన బుద్ధి ఉంటే అందులో దైవం నిలుస్తుంది. అలాగే చెడు ఆలోచనల్లో దయ్యం ఉంటుంది. ఏది మనలోకి రానివ్వాలో అది మన చేతిలోనే ఉంటుంది. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన సన్మార్గంలోనే నడిపిస్తుంది. దానికి కారణం వారి వెంట దైవం తోడుగా ఉండటం. అమ్మవారు అన్ని అవకాశాలను ప్రతి జీవికి కలిగిస్తుంది. అది సద్వినియోగం చేసుకునే బుద్ధి, జ్ఞానం వ్యక్తికి ఉండాలి. అలా ఉండాలి అంటే సదా ఆ తల్లిని శరణు వేడాలి. అప్పుడు గుర్తుంచే శక్తి కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. నిత్య జ్ఞాన స్వరూపురాలు అని ఈ నామానికి అర్థం. శ్రీమాత శాశ్వత బుద్ధి స్వరూపిణి అని అర్థం. జ్ఞానస్వరూపిణి అని అర్థం. శుద్ధత్వం వలె బుద్ధత్వం కూడా శ్రీమాత సహజ స్థితి. ఆమె బుద్ధిస్వరూపిణి కనుక బుద్ధి ప్రచోదనం చేయమని ఆమెను ఆరాధించుట జరుగుచున్నది. అందులకే గాయత్రీ మంత్రం. శుద్ధి బుద్ధి అనునవి ఒకదాని వెంట ఒకటి కలుగు సిద్ధులు. శుద్ధి నిత్యము గావించుకొనుచుండవలెను. అన్నమయ ప్రాణమయ మనోమయ కోశముల శుద్ధి శ్రద్ధతో గావించుకొనుచు బుద్ధి ప్రచోదనమునకు ప్రయత్నించుట సాధన. బుద్ధిని గుణి శుద్ధిని సాధించుట, శుద్ధితో బుద్ధిని ఆహ్వానించుట నిత్యం జరుగవలను. అట్టివారికే సంసారము నుండి తరించుటకు వీలగును. జైనమతమున తరణమును చెందుటకు ఆరాధించు శ్రీమాతను తారాదేవి అని పిలుతురు. శుద్ధ బుద్ధులు అను తీర్థంకరులు తారాదేవి అనుగ్రహముచే తరించిరని తెలుపబడుచున్నది. శుద్ధి బుద్ధి తరించుటకు ముఖ్యమని తెలియవలను. ఈ కారణముగానే నిత్యశుద్ధ, నిత్యబుద్ధ అను నామములు వరుసగా పేర్కొనబడినవి. బుద్ధి అంటే జ్ఞానము. పరమేశ్వరి నిత్య జ్ఞాన స్వరూపిణి కాబట్టి పరమేశ్వరి నిత్యబుద్ధ అని చెప్పబడింది. ఈ నామజపం వల్ల మంచి బుద్ధి కుశలత కలుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా త్వరగా మర్చిపోయే మతిమరుపు ఉన్నవారికి ఈ నామజపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిత్య బుద్ధాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 150వ నామం నిరవద్య. ఆ జగన్మాత పరిపూర్ణమైన జ్ఞానస్వరూపిణి. ఎటువంటి లోపము కానీ అజ్ఞానము కానీ ఆమెకు ఉండదు. ఆ తల్లిని శరణు వేడిన వారికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించి లోపాలు తొలగించి నరకంలో పడకుండా కాపాడుతుంది. ఆ తల్లి చేసిన సృష్టి రచనలో పాలనలో ఎటువంటి లోపము లేదు. ఎలా అయితే బంగారు అపరంజి స్వచ్ఛంగా ఉంటుందో అలానే ఆ తల్లి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. దానితో తయారు చేయబడ్డ బంగారు ఆభరణాలకి ఎలా అయితే రూపాలు తయారు చేసి దానికి వంకలు పెడతారో అలా మనలో అనేక లోపాలు ఉంటాయి. కానీ బంగారంలో లోపం ఉండదు. అవద్య అంటే దోషము అని, అజ్ఞానము అని అర్థము. నిరవద్య అంటే దోషము లేనిది అని అర్థము. అమ్మవారు అన్ని విధాలా పరిపూర్ణమైన సలక్షణాలతో ఉండే సౌందర్యం.
ఏ విషయంలో దేన్ని పోల్చాలన్నా, ఎవరి వ్యక్తిత్వ సౌందర్యాదులు చెప్పాలన్నా అమ్మవారినే అన్నిటికీ ప్రమాణంగా అంటే కొలబద్దగా తీసుకోవాలి. ఆఖరికి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణం తీసుకుని రాయబడినదే. కాబట్టి అమ్మవారిలో వంక పెట్టేవి, నిందింపదగినవి ఏముంటాయి? ఈ విధంగా అర్థం చేసుకోవడం ఇంకో పద్ధతి. నిందింపదగినది కానీ వంక పెట్టుటకు కానీ ఏదీ లేనిది అని ఈ నామానికి అర్థము. అవద్య అంటే దోషము. దీనికి కారణము అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానులైన జీవులకు అనేక రకాలైన దోషాలు సంక్రమిస్తాయి. ఇవన్నీ అజ్ఞానం వలనే కలుగుతాయి. పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి, ఆమెకు అజ్ఞానం లేదు. అందుకని ఈ రకమైన దోషాలేవి ఆమెను అంటవు. పరబ్రహ్మ నిరవద్యం నిరంజనం అని చెప్పబడింది. అవద్య అనేది ఒక విధమైన నరకం. ఈ రకమైన నరకాన్నించి తన భక్తులకు విముక్తిని ప్రసాదించేది పరమేశ్వరి. కూర్మ పురాణంలో తస్మాద హర్షిసం దేవీం సంస్కృరేత్ పురుషో యది నయాత్యావద్యం నరకం సంక్షీణా శేషపాతకః. అహర్నిశలు దేవిని స్మరించేవాడు సమస్త పాపాల నుండి విముక్తుడై అవద్య నరకము పొందడు. లింగపురాణంలో మాయాం తాత్సైవ ఘోరాద్యా అష్టావింశతి కోటయః నరకానామవద్యానాం పచ్యం తేత్యాసు పాపినః. పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి పాపులు 28 కోట్ల సంఖ్యలో గల అవద్య నరకములందు పడిపోతారు. పరమేశ్వరిని ఆశ్రయించిన వారు అవద్య నరకాలలో పడరు. అందుకే ఆమె నిరవద్య, దోషరహిత, నిందకు అతీతమైనది శ్రీలలిత అని అర్థము. అవద్య అనగా అవిద్యా వికారము వలన పుట్టిన నింద. శ్రీమాత విద్యా అవిద్యా స్వరూపిణి. అవిద్య ఎందు వసించుచు ఉన్నప్పటికీ అవిద్యా ప్రభావము ఆమెనంటదు. మట్టి ఎందున్నను బంగారము బంగారమే కదా. అవిద్యా వికారము కలవారు అవద్యా నరకముల వసింతురు. కారణమేదైనను అన్నమయ ప్రాణమయ మనోమయ కోశములయందు వడుకుట ఉన్నవారందరూ అవద్య నరకవాసులే. నిత్యము చింత దుఃఖము బాధ భయము ద్వేషము ఈర్ష్య గర్వము అసూయ ఇత్యాది భావములలో సతమతమగు వారందరూ అవద్యా నరకమున జీవించుచున్నవారే. శ్రీమాత నిరవద్య అగుటచే ఆమెనాశ్రయించి ఆరాధించేవారు పాపకూపములైన ఈ భావముల నుండి విముక్తి పొందెదరు. ఆమెనాశ్రయించుట వలన సతతము స్మరించుట వలన దోషరహితులై జీవింపగలరు. అనుభవమగు భావములు శ్రీదేవి భక్తులను సోకవని శ్రీ సూక్తము కూడా చాటి చెప్పుచుండును. న క్రోధో నచ మాత్సర్యం. నిందించుటకు కానీ వంకపెట్టుటకు కానీ ఏదీ లేనిది అని ఈ నామానికి అర్థం. ఈ నామజపం వల్ల లోపాలు తొలగిపోతుంది, అజ్ఞానం తొలగి వివేకం పెరుగుతుంది. గర్భవతిగా ఉన్నవారు జపిస్తే ఎటువంటి గుణదోషాలు లేని సంతానం కలుగుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిరవద్యాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.